కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో ఆడుకుంటుందని మల్కాపురం జోన్ పెన్షనర్ల సంఘం నాయకులు కే నోకరాజు మండిపడ్డారు. శుక్రవారం వెంకన్నపాలెం సిఐటియు ఆఫీసులో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అతి తక్కువ పెన్షన్తో కుటుంబాలు పోషించలేక అప్పుల పాలవుతున్నామన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో జీవన పరిస్థితి దుర్భరంగా తయారయ్యిందని బీజేపీ 2014 ఎన్నికల ముందు వాగ్దానం చేసి 9 ఏళ్లు గడిచింది. నేటికి కనీస పెన్షన్ మరియు డిఏ సమస్య పరిష్కరించలేదు. పెన్షన్ పెంచమని ఒత్తిడి చేస్తే కమిటీల మీద కమిటీలు వేయడం, హయ్యర్ పెన్షన్ అంటే మరలా మరలా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటూ తమ పెన్షనర్ల వ్యతిరేక దుర్మార్గ వైఖరిని అమలు చేస్తుందని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అధిక పెన్షన్ పొందుతున్న కొద్ది మందికి దానిని ఆపుచేసి తిరిగి కట్ చేయటానికి పోనుకుంటుంది అని 2014 సంవత్సరంలో వారి తరపున ఇప్పటికీ చాలా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ తర్వాత రిటైర్ అయినా లేక సర్వీస్లో ఉన్నవారికి కూడా అనుకూలంగా చర్యలు తీసుకోకుండా మరలా కోర్టుల వెంట తిప్పే విధంగా ఈపీఎఫ్ఓ చర్యలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పెన్షనర్ల వ్యతిరేక వైఖరికి నిరసనగా ఏపీఆర్పీఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పిఎఫ్ ఆఫీస్ వద్ద 13న జరిగే ధర్నాలో పెన్షనర్లు పాల్గొనాలని సంఘం నాయకులు తమ్మారావు కోరారు. కనీస పెన్షన్ 9 వేలు చేయాలి అని, పెన్షన్కి డిఏ అనుసంధానం చేయాలి అని, అందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని, భార్యాభర్తలకు మెడికల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మన సుప్రీంకోర్టు ఇప్పుడు ఉన్న సుప్రీంకోర్టు నిర్ణయానికి కనిపించాలి జరుగుతుంది. మనమైతే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మనకి ఇవ్వమనేటం ఆల్రెడీ దృష్టి పెట్టాడు. దీని నిర్ణయం ఏంటంటే 2014 సెప్టెంబర్ 58 ఏళ్ళు అంటే 2016 సెప్టెంబర్ వరకు 60 ఏళ్ళు అనమాట. వాళ్ళకి ముందు వాళ్ళకి ఏంటంటే ఎన్నికలు కాదు, తర్వాత ఎన్నికలు ఫస్ట్ చెప్పాడు. కాబట్టి ఐఎల్ పెన్షన్ అప్పుడున్న పెన్షన్ బట్టి ఐఎల్ పెన్షన్ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి పేరు చెప్పాడు అప్పుడు ఐఎల్ పెన్షన్ కి ఆప్షన్ పెట్టుకున్నారా లేదా, ఐఎల్ పెన్షన్ ఆప్షన్ పెట్టుకుని మేనేజ్మెంట్ లోన్ చెప్పిందనుకో అది విద్యుత్ బాండ్ ఇచ్చాడు. విద్యుత్ డాక్యుమెంట్ అవి ఉన్నాయి లేదా అడుగుతుంటే ఆల్రెడీ 24 వేల 630లో మీరు ఐఎల్ పెన్షన్ పెట్టుకోవాలి ఓకే అని, అది లేకపోతే విద్యుత్ అయినా మీరు డబ్బులు కట్టాయినా మీరు ఎన్నికలు లేకపోతే మీ డబ్బులు ఆల్రెడీ కట్ చేస్తారు. ఇంకా ఆల్కి 2600 అంత మినిమం వస్తుంది. అసలు 2017కి 5 సంవత్సరాలకి దగ్గర 6 వేలు 7 వేలు వరకు అనుకున్నారు, దాదాపు 4 వేల పైన అనుకున్నారు. మీరు అలాగా అప్పుడున్న ఐఎల్ పెన్షన్కి ఎందుకు అయ్యి అప్పుడున్న ఐఎల్కి అప్పుడు రూల్స్ ప్రకారం మీరు చేశారు, కానీ ఇప్పుడు రూల్స్ ఐఎల్ పెన్షన్ మీరు పెట్టుకున్నారా లేదా ఆ డాక్యుమెంట్ ఉందా లేదా, లేకపోతే మీ పెన్షన్ ఆపేస్తాను, మీకు 2300 ఇస్తాను. అలాగే ఈ 5 సంవత్సరాలు కంపెనీ దాదాపు 6 వేల పైన ఉంటారు, కానీ నా దాకా తెలిసి ఆ దగ్గర 2 లక్షల 2 లక్షల పైన మీరు తిరిగి కట్టాలి, లేకపోతే మీకు ఎలా కట్టాలో అంటే అంటే అది ఇచ్చే ఆప్షన్ ఇచ్చే రికార్డ్ చేస్తాయి. అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితి బట్టి అంటే మీకు అవగాహన లేకపోతే మీకు అన్ని తెలుసు. వాట్సాప్లో కానీ గవర్నమెంట్ పార్లమెంట్ ఏం జరుగుతుందంటే పార్లమెంట్ లో కూడా ఇక్కడ ఎక్కడ 80,000 కోట్లు దాదాపు 70% ఆదాయం ఇచ్చి ఈ దేశానికి జవాబుదారి ఉండదు. ప్రధానమంత్రి మీరు 4 రోజులు 3 రోజులు పార్లమెంట్ లో తప్పించాలి అనుకుంటే ఆదానికి ఏంటి అంటే ఆదాని గురించి మాట్లాడలేదు. మాట్లాడుతుంటే ఒక ముఖంలో చెప్పేస్తున్నాడు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వీక్ అయిపోయింది ఎందుకు వీక్ అయిపోయిందో చూసుకుని అంటున్నాడు. అంత దుర్మార్గంగా ఉంది చూడండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీక్ అయిపోతుంది, ఆదానికి ఎలా ఇచ్చావు, ఇన్ని కోట్లు శ్రీలంక అలాగే పాకిస్తాన్ ప్రత్యేక మీడియా ప్రధానం చేసింది చాలా అదే కొత్త అడిగే పోతున్నారు. జనానికి తిండి లేదు, గతంలో మనం చూసాం 2 నెలల క్రితమే పాకిస్తాన్ కానీ లేకపోతే శ్రీలంక కానీ